ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ ఆదివారము మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ప్రభువు ఇట్లను చున్నాడు నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు అతనికి ఎట్టి మేలును కలుగదు ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటిపర్రలో ఎదుగును కాని ప్రభువును నమ్మి నాపై ఆధారపడువాణిని నేను దీవింతును అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొనిపించు వంటి వాడు అది బెట్టకు భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వానలు కురవకున్నను దానికి చింత లేదు అది ఎల్లప్పుడూ పండ్లు కాయచూ ఉండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు కొరెంతేలకు రాసిన మొదటి లేక పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనము మరియు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేక పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనము మరియు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని కదా మా సందేశము మరి మృతుల పునరుత్నము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదా క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లేం క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయానీయులము మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడు అగుట సత్యము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి సువిశేషము పునీతలూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు ఇరవయవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను యూదయ దేశమంతట నుండి ఎరుషులేము నుండి తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చటా చేరియుండిరి యేసు శిశులను చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యము మీది ఇప్పుడు ఆకిలిగొనియున్న మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడుదురు ఇప్పుడు శోకించు మీరు ధన్యులు మీరు ఆనందింతురు మనిష కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ దినమున మీరు ఆనందపడు మహానందపడు ఏలయన పరలోకమున మీ బహుమానము గొప్పది వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి అయ్యో ధనికులారా మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీరు ఆకలితో అలమటింతురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్చెదరు ప్రజలెలరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్ధము వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక